Good morning, children. Today, third class science, first lesson. Already, previous classes, I explained some lesson. Half of the lesson I completed. So now, remaining part of the lesson, now I am going to explain. Animals. The lesson name is Animals and Their Eating Habits. In this lesson, I explained about how animals take the food, which animals, about food chain. Now, I explained in this lesson about food chain, and animals is classified into three groups: omnivores, carnivores, herbivores, by taking their feeding habits and eating habits, and how the animals eat the food by gnawing ante namladam, konni tear chilchadam dwara atla, konni curd ante eppudu nemaru vestu undadam. So ila ee lesson lo half the portion ayipoyindi beta. Manam ippudu page number 12 lo చెప్తున్నాను లెసన్, ఓకేనా? ఓపెన్ ద టెక్స్ట్ బుక్, ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ద లెసన్. వైల్ రీడింగ్ ద టెక్స్ట్ బుక్ యూ హ్యావ్ టు పుట్ ద ఫింగర్ అండ్ యూ హ్యావ్ టు మూవ్ ద ఫింగర్, ఓకేనా? పేజ్ నెంబర్ 12, స్పెషల్ ఫీడింగ్ పార్ట్స్ ఆఫ్ ద సమ్ ఎనిమల్స్, పార్ట్స్ ఆఫ్ సమ్ ఎనిమల్స్. సో ఇన్ ప్రీవియస్ హౌ వీ డిస్కస్ అబౌట్ ద ఫుడ్ ఆఫ్ ఎనిమల్స్ అండ్ హౌ దే విల్ ఈట్ ద ఎనిమల్స్. నౌ హియర్ వీ హ్యావ్ టు నో హియర్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద పార్ట్స్ ఈస్ విచ్ పార్ట్ ఈస్ టేకింగ్ ద కేర్ ఆఫ్ ఫీడింగ్ ద ఫుడ్. అంటే ఏ పార్ట్తోని ఏ పార్ట్, ఇఫ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, హౌ వీఆర్ టేకింగ్ ద ఫుడ్ విత్ అవర్ హ్యాండ్స్ అండ్ వీఆర్ చూయింగ్ ద విత్ అవర్ మౌత్ అండ్ వీఆర్ టేకింగ్ ద ఫుడ్. సో వీఆర్ టేకింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ హ్యాండ్, నో? సో లైక్ దీస్ ఎనిమల్స్ ఆల్సో యూజ్ టు టేక్ ద ఫుడ్ యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దేర్ బాడీ పార్ట్స్. సో విచ్ ఎనిమల్స్ యూజ్ విచ్ బాడీ పార్ట్ టు ఫీడ్ ద ఫుడ్, వి నౌ వీ హ్యావ్ టు గో టు డిస్కస్. ఇన్సెక్ట్స్ లైక్ బటర్ఫ్లైస్, బీస్ హ్యావ్ లాంగ్ సకింగ్ ట్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్స్, యూ ఆర్ వెల్ క్యాచింగ్ ఎ బటర్ఫ్లై, ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ దట్ వీ విల్ సీ ద ఇఫ్ దిస్ ఈజ్ ఎ బటర్ఫ్లై, వీ సీ లైక్ దిస్ టూ ట్యూబ్స్. ఓకే, దిస్ ఇఫ్ దిస్ ఈజ్ ఎ బటర్ఫ్లై, ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ ద బటర్ఫ్లై బై క్యాచింగ్ దట్ యూ విల్ అబ్జర్వ్ టూ ట్యూబ్స్. బై యూజింగ్ దిస్ టూ ట్యూబ్స్ ద బటర్ఫ్లై విల్ సర్వ్ ద స్వీట్నెస్ ఆఫ్ ఎ ఫ్లవర్, ఓకేనా? వాట్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ బటర్ఫ్లై? ఇట్ విల్ బీస్ ఆల్సో, బీస్ మీన్స్ కందిరిగా. సో అంటే ఇక్కడ ఈ ట్యూబ్స్, సో బటర్ఫ్లైకి ఇట్లాగా ఉంటాయి. సో దాని తర్వాత చిన్నగా రెండు ట్యూబ్స్ లాగా ఉంటాయి అన్నమాట. సేమ్ హనీ బీస్కి కూడా, హనీ బీస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ హనీ బీ. సో హనీ బీ కూడా పైన ఇట్లా ఉంటాయి కదా కొమ్ముల్లాగా, సో అది. నెక్స్ట్ ఇది బటర్ఫ్లై అనుకోండి, సో బటర్ఫ్లై హనీ బీకి కూడా రెండు ఇలాగా ట్యూబ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ట్యూబ్స్తోని ఫ్లవర్ యొక్క ఫ్లవర్లో ఉన్న స్వీట్నెస్ని ఇది సక్ చేసుకుంటుంది అన్నమాట. సక్కింగ్ అంటే పీల్చుకుంటుంది అన్నమాట. సో దే సక్ నెక్టర్ ఫ్రమ్ ఫ్లవర్స్. నెక్టర్ మీన్స్ పువ్వుల్లో మధ్యలో ఉంటుంది కదా పుప్పొడి, సో పువ్వుల్లో మధ్యలో ఉన్న స్వీట్నెస్ అనేది పీల్చుకుంటుంది అన్నమాట. దట్ ఈస్ ద ఫుడ్ ఆఫ్ బటర్ఫ్లైస్ అండ్ హనీబీస్. నెక్స్ట్ సేమ్ యాజ్ లైక్ బటర్ఫ్లై హనీ బీ, మస్కిటోస్ దోమలు లిచీస్ సక్ ద బ్లడ్. అవి ఏ విధంగా అయితే బటర్ఫ్లైస్ ఏ విధంగా అయితే పువ్వు పైన వాలి, ఆఫ్టర్ దే విల్ సక్ ద స్వీట్నెస్ ఆఫ్ ద ఫ్లవర్, లైక్ దట్ ఓన్లీ మస్కిటో ఆల్సో దోమ మస్కిటో ఆల్సో ఫ్లై ఆన్ అవర్ బాడీ పార్ట్స్ ఆర్ ఎల్స్ యానిమల్స్ బాడీ పార్ట్స్ అండ్ దే విల్ సక్ ద బ్లడ్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్స్ బై యూజింగ్ దిస్ ట్యూబ్స్, ఓకేనా? సో దీస్ ఆర్ ద బాడీ పార్ట్స్ ఆఫ్ ద insects. An elephant has trunk to suck in water to reach for leaves, pick the food from the ground and put into their mouth. So see here elephant, how it will take the food? By using the trunk. Tondam toni teeskuntundi anamata. So the trunk is used to take the water from the pond and the trunk is used to eat the pick the leaves from the plants.
cats and ducks use their tongue to lick up, lap up milk and water. And here given cat and dog. How they will eat the food? By using their tongue. Nalkatoni. So, cat and pilli, kuka, evidanga tintad betta nalkatoni gada? Lick and enti, lap up and nalkatoni, nakadam anamata. So, they use their tongues. And earthworm. Earthworm ante enti vanapamu. Where we will see in the soil, matti lopala. Has whole mouth. Ante dani oka mouth etla undadante hole laga untadannamata. For example, idi earthworm anukondi. Idi earthworm anukondi. Etlane podugguntadi kada. Dani oka mouth ee vidhanga hole laga untundannamata. It eats mud in has bits and dead animals and plants. So adi em tintadi matti lopala unna chin chinna chanipoyina purugulni danni ee chinna round ga unde hole laanti mouth sahayantoni tintundannamata. Test yourself. Look at the picture and answer the questions. Ee picture chusi ikkada unna questions ki answer cheyali. Why does animal not have teeth and claws like that of a tiger? So ikkada unna ee deer ee animal ki enduku short teeth ledu claws అంటేంటి దవడలు ఎందుకు లేవు. సో ఎందుకు అంటే ద టైగర్ ఈట్ ద ఫ్లెష్ ఆఫ్ అదర్ ఎనిమల్స్. ద టైగర్ వాంట్ షార్ప్ టీత్ బట్ హియర్ ద డీర్ ఈజ్ ఈటింగ్ జస్ట్ గ్రాస్. సో ద డీర్ డజంట్ హ్యావ్ ద షార్ప్ టీత్స్. నెక్స్ట్ వై డస్ ద బర్డ్ నీడ్ ఎ లాంగ్ బీక్. హియర్ ద బర్డ్ ఈజ్ ఏ ద బర్డ్ ఈజ్ క్యాచ్డ్ ద ఫిష్ విత్ ద మౌత్ ఆఫ్ ఎ బీక్. నో వాట్ ఈస్ వాట్ వీ కాల్ ద మౌత్ ఆఫ్ ఎ బర్డ్స్ బీక్. సో why the beak of the bird of the beak is long? Because it catches the fishes from the water. So if the beak is short, it the head will ante the head emithe dani oka moothi ante beak చిన్నగా ఉంటే హెడ్ మొత్తం వాటర్ లోపలికి మునిగిపోతుంది కాబట్టి దాని యొక్క బీక్ అనేది పొడుగ్గా ఉంటుంది. ఆ బీక్ సహాయంతో ఫిష్ని క్యాచ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ కేర్ ఆఫ్ డొమెస్టిక్ ఎనిమల్స్. కేర్ అంటే డొమెస్టిక్ ఎనిమల్స్ ఏంటి? మనం పెంచుకునే ఇంట్లో పెంచుకునే పాడి పశువులు. సో వాటి పట్ల మనం ఏ విధంగా కేరింగ్గా ఉండాలి? ఆల్ ఎనిమల్స్ నీడ్ ప్రొటెక్షన్ అండ్ కేర్. ఎనిమల్స్ దట్ ఆర్ కెప్ట్ ఇన్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ డొమెస్టిక్ ఎనిమల్స్. మనము ఇంట్లో పెంచుకొని ఫార్మింగ్ వ్యవసాయానికి యూజ్ చేసుకునే పాడి పశువుల్ని డొమెస్టిక్ ఎనిమల్స్ అంటారనమాట. ద కౌ క్యామెల్ అండ్ హార్స్ ఆర్ ది సమ్ డొమెస్టిక్ ఎనిమల్స్. మనకు పెంచుకునే వాటిల్లో కౌ ఒక డొమెస్టిక్ ఎనిమల్, హార్స్ ఒక డొమెస్టిక్ ఎనిమల్, క్యామెల్ కూడా ఒక డొమెస్టిక్ ఎనిమల్. వి మస్ట్ టేక్ ప్రాపర్ కేర్ ఆఫ్ దెమ్. వాటి పట్ల మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. వి మస్ట్ గివ్ దెమ్ ఫుడ్ అండ్ వాటర్ సెపరేట్ అండ్ క్లీన్ వెజిల్స్. సో కొందరు చూడండి అవి పశువులే కదా అని చెప్పి ఏ డర్టీ వెజిల్స్లో అంటే క్లీన్ చేయని ప్లేట్స్లో అన్నం పెడుతూ ఉంటారు, వాటికి ఫుడ్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అది రాంగ్ అనమాట. ఎప్పుడు మనం ఎట్లా మనం డర్టీ వజిల్స్తో తింటాం, డర్టీ ప్లేట్స్లో అన్నం తింటామా? తినము. సో మనం తిననప్పుడు ఎందుకు వాటికి అలా ఇవ్వాలి? సో వాటికి కూడా క్లీన్గా ఉండే ప్లేట్స్లో, క్లీన్గా ఉండే వాటిలో మాత్రమే ఫుడ్ పెట్టాలి. వెన్ దే ఆర్ నాట్ వెల్ వీ మస్ట్ టేక్ దెమ్ వెటర్నరీ డాక్టర్. సో వెటర్నరీ డాక్టర్, హూ ఈజ్ వెటర్నరీ డాక్టర్? దోస్ హూ ట్రీట్స్ ద యానిమల్, దోస్ హూ టేక్ ద కేర్ ఆఫ్ those who give the treatment of animals, that doctor are called veterinary doctor. If your domestic animals will feeling ill, you have to take good to the veterinary doctor. We must be kind to them and take them proper care. Manam eppudu dani jaliga undali. So animals e kada ani careless ga undakudadu, manamu care ga undali. Okay na. Now next, tomorrow I will explain the next, in the next class I will explain the parts which has బ్యాక్ సైడ్ ఆఫ్ ద లెసన్. సో ఇక్కడ మీకు కొన్ని ఈరోజు ఇది లెసన్ వినండి. ఇంతకుముందు లెసన్ ఎవరైనా వినకపోతే మీరు వినండి. నెక్స్ట్ మీకు ఈరోజు నేను హోంవర్క్ కూడా ఇస్తాను.